అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి మాకు అదే చెప్పాను కదా, షిరిడి ఔరంగాబాద్ ట్రిప్ వెళ్ళామని చెప్పేసి. అది డే 4 అండి. ఈరోజు డే 4 వచ్చేసి మేము ఏం చూసామంటే, జ్యోతిర్లింగం కృష్ణేశ్వర టెంపుల్ అనేసి ఉందండి ఔరంగాబాద్లోనే ఎల్లోరా దగ్గర. అండ్ ఇంకోటి ఎల్లోరా కేవ్స్, ఇంకొకటి వచ్చేసి ఔరంగజేబ్ సమాధి అండి. అక్కడ అన్నీ దగ్గర దగ్గరలోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో వచ్చేసి మినీ తాజ్ మహల్, బీబీకా మక్బారా అని చెప్పి 4 ప్లేసెస్ అయితే చూసాము. సో అవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు. ఇది వచ్చేసి ఎల్లోరా కేవ్స్ అండి. ఎల్లోరా కేవ్స్ ముందర అంత పార్కింగ్ అవన్నీ ఉన్నాయి. సో అంత గ్రీనరీ అయితే నేను షూట్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఎల్లోరా కేవ్స్ అనేది చాలా ప్లెజెంట్గా ఉందండి. అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ కంపల్సరీ ఒక్కసారైనా చూడాలండి అందరూ, చాలా బాగుంటాయి. సో ఇది వచ్చేసి బయట ఎంట్రన్స్. ఎంట్రన్స్ నుంచి అంటే టోకెన్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తేనే ఆల్మోస్ట్ 10 మినిట్స్ పట్టింది దగ్గరికి వెళ్ళడానికి. చాలా పెద్దది. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ గుహ వచ్చేసి, ఫస్ట్ కేవ్ వచ్చేసి అది టెంపుల్ అండి, కైలాషగిరి టెంపుల్ అని చెప్పేసి. అది ఫేమస్ టెంపుల్, అంత పెద్ద శివుని టెంపుల్ ఇంకా ఎక్కడ వరల్డ్లోనే లేదు అంత పెద్దది. చాలా పెద్దదండి అది. మొత్తం అంతా ఒక పెద్ద స్టోన్ని అలా చెక్కారు అది. సో ఇదంతా అవుట్ సైడ్ అండి, చాలా బాగుంది అంత గ్రీనరీ అంతా కూడా. సో మేము కొద్దిగా అక్కడ టైం స్పెండ్ చేసాము. సో ఇది వచ్చేసి మేము ఫస్ట్ అక్కడ టెంపుల్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము. టెంపుల్ ఎంట్రన్స్ కూడా ఏంటంటే మనకి హిందూ టెంపుల్స్ ఎలా ఉంటాయి, పాతకాలంవి అలా ఉన్నాయి. మనకి పాత పాత సినిమాలో చూపిస్తారు కదా టెంపుల్స్, అలా అలా ఉన్నాయండి. బాగా చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చేపు అలా కూర్చొని ఫొటోస్ తీసుకొని ఆ టెంపుల్ చూడడానికే మనకి ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అంత పడుతుంది పైనకి వెళ్ళి చూసుకొని రావడానికి. సో అయితే టెంపుల్ అండి. మీకు లోపల అనేది కూడా నేను వీడియోస్ అయితే చూస్తాను. లోపల వచ్చేసి మనకి చాలా బాగుంది టెంపుల్ లోపల. చుట్టూతో అంతా మనకి దేవుడు బొమ్మలు ఉంటాయి కదా, అంతా రాతితో చెక్కి ఉన్నాయి. ఇది వచ్చేసి అన్ని లోపల అండి టెంపుల్ ఎంట్రన్స్ బయట. సో అంతా చూసారా మనకి ఎంత స్తంభాల్లాగాను, బాగా చాలా బాగుందండి. ఇవి వచ్చేసి మన దేవుడు బొమ్మలు అని చెప్పి అన్నీ చెక్కి ఉన్నారు. ఇది వచ్చి గజలక్ష్మీదేవి బొమ్మ, అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది అక్కడికి వెళ్ళంగానే. అజంతా కేవ్స్ వచ్చేసి మొత్తం బుద్ధిజం ఉంటుంది. ఇంకా ఇది ఎల్లోరా కేవ్స్ వచ్చేసి 3 ఉంటాయండి, బుద్ధిజం, హిందూయిజం అండ్ జైనిజం ఉంటాయి. సో ఇది మొత్తం తిరిగి చూడటానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడుతుంది. మేమేంటంటే పైపైన అలా చూసేసాము. కాకపోతే అజంతా కేవ్స్లో ఇంకా క్లారిటీగా చూడలేదు, కానీ ఎల్లోరా మాత్రం ఒక 4 to 5 hours పైన పట్టింది మొత్తం చూడటానికి. సో నేను వీలైనంత వరకు మీకు పిక్స్ వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేశాను. సో ఇది వచ్చేసి ఆ కైలాషగిరి టెంపుల్లో లోపల అండి. దాన్ని ఇక్కడ పెద్ద స్తంభం లాగా అలా ఉంటుంది. ఇంకా మెట్లెక్కి పైకి వెళ్ళాలి లోపలికి టెంపుల్కి. సో అలా పైకి వెళ్ళి దర్శనం చేసుకొని కొద్దిగా అలా పిక్స్ తీసుకొని వచ్చేసాము. ఇది వచ్చేసి ఎలిఫెంట్నే అండి, ఒక రాయిని ఎలా చెక్కారో చూడండి, చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవచ్చేసి ఎల్లోరా కేవ్స్. సో మార్నింగ్ వచ్చేసి కృష్ణేశ్వర టెంపుల్కి అని చెప్పి వెళ్ళాము. అది అక్కడ ఎంట్రన్స్లోనే మనకి మొబైల్ అనేది అలౌ చేయలేదు. సో అందుకే నేను పిక్స్ అనేటివి యాడ్ చేయలేకపోతున్నాను. సో బయట ఆల్మోస్ట్ 1/2 kilometer క్యూ దగ్గర నుంచి ఫోన్స్ అనేవి లాకర్లో పెట్టేయమని చెప్పారు. అందుకని నేను మీకు పిక్స్ వీడియోస్ అనేవి నేను యాడ్ చేయలేకపోయాను. కాకపోతే టెంపుల్ వచ్చేసి చాలా ప్లెజెంట్గా ఉందండి. టెంపుల్కి వెళ్ళేసి మార్నింగ్ దట్టు ఆ రోజు సంక్రాంతి ఫెస్టివల్ అండి, ఫెస్టివల్ అని చెప్పేసి అక్కడ ఆ రోజు వెళ్ళాము. ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ అది ఎల్లోరా టౌన్లోనే ఉంటాయి ఇవి. 4 places ఏంటంటే మనకి దగ్గర దగ్గరలోనే ఉన్నాయి, 1 to 2 kilometers, 3 kilometers అలా దగ్గర దగ్గరలోనే ఉన్నాయి. సో ఆ రోజు మేము అన్ని ప్లేసెస్ చూసుకోగలిగాము. ఇది వచ్చేసి టెంపుల్ మొత్తం లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ అండి. చూసారా మనకి వీడియో చూడటానికి ఎంత పెద్దదిగా అనిపిస్తుంది. లోపల అనేది ఇంకా చాలా బాగుంది లోపలైతే. సో అలా అయితే టెంపుల్ అయితే చూసుకొని వచ్చేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ పక్కన అండి. అది టెంపుల్ అనేది మొత్తం ఒక పెద్ద కేవ్. ఇది వచ్చేసి నెక్స్ట్ కేవ్ అండి.
సో ఇక్కడ ఏంటంటే మనకి రోడ్ మీద ఏకేవ్ ఏంటి అని చెప్పేసి చూడడానికి ఎన్నో నెంబర్ అని చెప్పేసి అన్ని నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు. ఇది చూసారా మనకి తిరుపతి కొండ ఎక్కుతారు కదా, అలా ఉందండి ఈ కేవ్ అయితే. పైనకి ఎక్కాలి బాగా. అక్కడ చూడడానికి మనకు ఫారినర్స్ కూడా చాలామంది వచ్చారు ఎల్లోరా కేవ్స్కి. సో ఇలా ఆల్మోస్ట్ ఒక 50 స్టెప్స్ వరకు ఉంటాయి ఇక్కడ. అవన్నీ ఎక్కి పైకి వెళ్ళేసరికి మోకాలు నొప్పులు అంటే ఇలా ఉంటాయా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అలా పైకి వెళ్ళేసరికి నీరసం వచ్చేసిందండి, మళ్ళీ దిగేటప్పటికి మళ్ళీ నీరసం వచ్చేసింది. కాకపోతే చాలా ప్లెజెంట్గా అనిపించింది అయితే ప్లేస్ మాత్రము. పైన అక్కడ విగ్రహాలు అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. సో ఇందులో కొన్ని వచ్చేసి హిందూ టెంపుల్స్ని రిజెంబుల్ చేస్తాయి, ఇంకొన్ని వచ్చేసి జైన్ టెంపుల్స్ని రిజెంబుల్ చేస్తాయి, కొన్ని వచ్చేసి బుద్ధిజం టెంపుల్స్ని రిజెంబుల్ చేస్తాయి. ఇవి ప్రతి దగ్గర గోడల దగ్గర ఏంటంటే మన దేవుడు విగ్రహాలు, శివుడు, పార్వతి, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, మహిషాసురమర్దిని, ఇలా అన్ని రకాల విగ్రహాలు ఉంచాయండి. ఇది చూసారా వరాహావతారము. సో ఇలా ఉన్నాయండి ప్రతి ఒక్కటి. సో ఈ టెంపుల్స్ అన్నిటినీ చాలా మొత్తం క్లియర్గా అయితే చూడలేదు, అంటే కొన్ని నడవడానికే చాలా టైం పట్టింది. ఈ కేవ్స్ అన్నిటి మీద కూడా మనకి రోడ్ మీద నెంబర్ ఆఫ్ ఏ నెంబర్ కేవ్, వాటి డిస్క్రిప్షన్ అవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఇది చూసారా ఇది శివుడు పార్వతి ఇలా ఉంది, క్లారిటీగా అయితే కనిపించలేదు, కొంచెం ఫేసెస్ అలా డిస్టర్బెన్సెస్లో ఉన్నాయి. సో ప్రతిదీ మనకి చాలా బాగా అనిపించిందండి. మన దేవుడి బొమ్మలు తెలియని వాళ్ళకు కూడా ఓహో ఇలా ఉంటారు అన్నట్టు చూపించినట్లు ఉంది. సో ఇలా ఉన్నాయండి ఈ టెంపుల్స్ అయితే. సో ప్రతి టెంపుల్లో ఏంటంటే మనకి శివలింగం అనేది చాలా పెద్దది, అంటే గర్భగుడి అంటారు కదా, అట్లా ప్రతి కేవ్లో వచ్చేసి ఒక గర్భగుడిలా ఉండేసి అందులో శివుడి విగ్రహం అయితే పెద్దది ఉంటుందండి. అవన్నీ రాతితోనే చెక్కున్నాయి. ఇంకోటి ఏంటంటే ఎల్లోరా కేవ్స్ వచ్చేసి మొత్తం మనకి స్టోన్తో స్కల్ప్చర్స్, అంటే రాతి విగ్రహాలకి చాలా ఫేమస్ అండి. ఈ ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విగ్రహాలు అనేటివి లేవు, అంటే అందుకే మన రెండు అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని కూడా అంటారు. సో ఇంకోటి ఏంటంటే మనకి అజంతా కేవ్స్ వచ్చేసి మొత్తం మనకి పెయింటింగ్స్కి చాలా ఫేమస్, అది మొత్తం బుద్ధిజంకి తెలియజెప్తుంది. ఇది చూసారా ఇది వచ్చేసి మహిషాసురమర్దిని విగ్రహం అండి. సో ఇలాంటివి చాలా బాగున్నాయి, ప్రతి గుహలోనూ మనకి చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి బుద్ధిజం కేవ్. సో ఇందులో అన్ని బుద్ధుని విగ్రహాలు అలా ఉన్నాయి ఇవన్నీ. అప్పట్లో చూసారా ఎంత నీట్గా వాళ్ళ నగలు కానీ వాళ్ళ కిరీటాలు కానీ ఎంత నీట్గా చెక్కారంటే అసలు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది ఆ విగ్రహాలు చూస్తే. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉండి కూడా మనము ఇలా చేస్తామా లేదా అనేది ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. కానీ అప్పట్లో టెక్నాలజీ ఏం లేదు, కానీ అంత మంచిగా ఎలా స్కల్ప్చర్స్ అనేటివి డిజైన్ చేశారు అనేటివి చాలా చూడటానికి చాలా బాగుంది. ఇది వచ్చేసి ఆ కేవ్ పైన నుంచి వీడియో తీసానండి, ఆ వ్యూ కూడా ఎంత ప్లెజెంట్గా అనిపించిందో చూడండి. సో అలా నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ వచ్చేసి మనకి కొద్దిగా వాటర్ఫాల్ కూడా ఉంది, ఆ వాటర్ఫాల్ని నేను వీడియో తీసి చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది వచ్చేసి మనకి వాటర్ఫాల్ ఏంటంటే మనకి గోదావరి రివర్ ఉంది కదండి, ఆ గోదావరి రివర్ ఒక పిల్ల కాల్వలాగా ఇలా వెళ్తుందంట ఒక పక్క నుంచి, అదంతా ఎల్లోరా కేవ్స్లోకి. సో అలా ఒక కొండల మీద నుంచి జారి పడుతున్నట్టుగా ఉంది. ఈ గ్రీనరీ అంతా చూస్తే మనకి కంటికి ప్లెజెంట్గా డీసెంట్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలా వచ్చేసి మనకి అలా జలపాతం పారుతూ ఉన్నట్టుంది, మనకు ఒక అది వాటర్ఫాల్ లాగా అనిపించింది. ఆ చుట్టూ అంతా గ్రీనరీ కూడా చాలా బాగా అనిపించిందండి మాకైతే. సో ఇది వచ్చేసి మనకి ఒక కేవ్కి మధ్యలో డిస్టెన్స్ ఉంది, అండ్ మధ్యలో ఒక దగ్గర ఇలా వంతెనలాగా కూడా ఉంది. అలా నడుచుకుంటూ వెళ్ళాము. సో నా వీడియో, ఈ వీడియో ఎలా ఉందండి, అందరికీ నచ్చిందా? నచ్చితే కానీ నాకు ఒక లైక్ చేయండి, నా వీడియోకి షేర్ చేయండి, అండ్ కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.
సో ఇదంతా ఒక కేవ్స్ బయట ఓవరాల్ వ్యూ అండి. ఇది ప్రతి కేవ్లో వచ్చేసి మనకి ప్రతి కేవ్లోనూ మనకి లింగాహారం ఉంటుంది, శివుడి విగ్రహము పెద్దదిగా ఉంటుంది. దాని ఎదురుగా చూస్తున్నారు కదా మీకు కనపడుతుంది, అక్కడ దూరంలో ఒక నంది విగ్రహం ఉంది. ఆ నంది విగ్రహము చాలా పెద్దదిగా ఉందండి. సో అలా ఆ రోజంతా ఎల్లోరా కేవ్స్ సెకండ్ ప్లేసు మాకు. అక్కడ నుంచి లంచ్ చేసేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఎల్లోరా కేవ్స్ బయటకు వచ్చేసిన తర్వాత లంచ్ చేసేసుకునేసరికి మాకు ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. అక్కడ నుంచి మేము మళ్ళీ ఔరంగజేబ్ సమాధి ఉంటుంది కదండి, మొఘల్ ఎంపరర్ అందరికీ తెలిసే ఉండొచ్చు, మనకి సోషల్ బుక్స్లో వచ్చి ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళాము. మీకు ఒక పిక్ కూడా యాడ్ చేశాను చూడండి, ఔరంగజేబ్ సమాధిని. ఇది వచ్చేసి బీబీకా మక్బారా అంటారు. అండ్ మనకి ఔరంగాబాద్లో మనకి మినీ తాజ్ మహల్, తాజ్ ఆఫ్ డెక్కన్ అని కూడా అంటారు దీన్ని. మనకి ఆల్మోస్ట్ రిజెంబ్లెన్స్ టు తాజ్ మహల్ అండి ఇది. సో ఇది వచ్చేసి ఔరంగజేబ్ వాళ్ళ కొడుకు అజమ్ షా అనే అతను వాళ్ళ మదర్కి కట్టించారు గుర్తుగా. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఎంట్రన్స్ లోపల నుంచి ఇలా వెళ్తే దూరం నుంచి మనకు కనిపిస్తుంది కదా ఎంత బాగుందో చూడండి. అసలు ఇది ఆల్మోస్ట్ కొంచెం చూడటానికి తాజ్ మహల్ లానే ఉంది, కాకపోతే అంత పెద్దది లేదు. కొంచెం ఆల్మోస్ట్ డిజైన్ అవన్నీ కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి ఇవన్నీ. సో దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అవి కూడా తీసుకున్నాము. మీకు అన్ని ఫొటోస్ అవన్నీ పిక్స్ వీడియోస్ అనేటివి కూడా యాడ్ చేస్తున్నాను ఇది దూరం నుంచి. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి లోపల అండి. లోపల నేను ఒక వీడియో తీస్తున్నాను చుట్టూతా. ఇదంతా ఒక పాలరాయితోనే కట్టారు. సో అలా చుట్టూతా చూసారు కదండి ఎంత బాగుందో, మొత్తం ఇదంతా పాలరాయితోనే కట్టారు అప్పట్లోనే. సో ఈ వీడియో అనేది మొత్తం చివరి వరకు చూడండి, అంతా మీకు బాగా నచ్చుతుంది. సో ఇందులోనే కొద్దిసేపు అలా ఉండిపోయి కొద్దిగా పిక్స్ అవన్నీ కూడా తీసుకున్నాము, మీకు అన్నీ యాడ్ చేస్తాను వీడియో చివరిలో. సో ఇదండి నెక్స్ట్ అన్నీ కూడా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.